హాయ్, నేను మీ డాక్టర్ ఉమా వెంకటేష్ని. మన యూట్యూబ్ ఛానల్లో కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు, మెడిటేషన్ గురించి కొంచెం చెప్పండి, మెడిటేషన్ చేసుకునే విధానం చెప్పండి అని చెప్పి, సో దట్ వాళ్ళ కోసం అని పెడుతున్నాను. అప్పుడు మీరు అందరూ అనుకుంటారు, మెడిటేషన్ అంటే ఏదన్నా ఒక దాని మీద మనం ఫోకస్ చేయాలి, మన మైండ్ కామ్ డౌన్ అవ్వాలి అనుకుంటారు. మైండ్ కామ్ డౌన్ అయితేనే అదే మెడిటేషన్ అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను నేర్చుకున్నది కానీ, నేను చేస్తున్నది కానీ, జనరల్గా ఉన్నది కానీ ఏమిటంటే, మైండ్ కామ్ డౌన్ అవ్వాలి కానీ అవ్వడానికి ముందర మైండ్లో ఉన్నవని డిలీట్ అవ్వాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదో కారులో వెళ్తూ ఉంటాం, వెళ్ళేటప్పుడు పక్కన పొలాల్లో ఎక్కడో ఒక ఏనుగులు అన్ని, చాలా ఏనుగులు ఏదో బర్డ్స్ ఏదో ఉన్నాయి అనుకుందాం, ఏనుగులు అనుకుందాం ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం, పక్కన మన హస్బెండో ఎవరో డ్రైవ్ చేస్తున్నారు. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మాటల్లో మనం వస్తున్నప్పుడు ఆ ప్లేస్లో మనం ఏనుగులు అంతే ఉన్నాయి, మీరు చూసారా అని మనం అడిగినప్పుడు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చూసి ఉండకపోయిండొచ్చు, కానీ సైడ్ వ్యూలో మనతో మాట్లాడుతున్న సైడ్ వ్యూలో అది వచ్చి వాళ్ళ కళ్ళకి కనబడుతుంది, కానీ ఫోకస్ దాని మీద ఉండదు, దాని మీద ఫోకస్ ఉండదే కానీ అది వాళ్ళ కళ్ళలో కనబడుతుంది, అది బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఒక పిక్చర్గా చేసుకొని సెల్స్లో కూర్చుండిపోతుంది. ఇది అందరికీ జరుగుతున్నది. మనం కొన్ని వాంటింగ్లు చూసేవి, చేసేవి, మాట్లాడేవి కొన్ని చూడకుండా, చేయకుండా ఎక్కడో వెళ్తున్నప్పుడు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయేది ఒక ఫైల్ లాగా ఏర్పడిపోతుంది అన్నమాట. అలా ఉండిపోతాయి చాలా. అంటే మనం ఈ జన్మలో చిన్నప్పటి నుంచి ఎన్ని చూసామో, ఎన్నెన్ని జన్మల్లో మన సోల్లో ఎన్నెన్ని ఉన్నాయో రికార్డింగ్స్ అన్నది అన్నీ కూడా మనకి సబ్కాన్షియస్లో వెళ్ళిపోయి ఉంటాయి. అందుకే కొంతమందిని చూడంగానే మనకి ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుంటాం, అంటే ప్రీవియస్ బర్త్లో మనం చూసినవి అయి ఉండొచ్చు అవి. సో మనకు చూసినట్టు ఉంటాయి. కొంతమందిని చూస్తే అప్పుడే ఫస్ట్ టైం చూస్తాం, కానీ వాళ్ళని చూస్తే మనకు నచ్చదు, వాళ్ళకి నచ్చపోవడానికి మనకి వాళ్ళకి ఏం పరిచయాలు కూడా ఉండవు, కానీ అలా మనకు నచ్చకుండా ఉంటుంది అన్నమాట. వాళ్ళ దగ్గర ఏదో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ బర్త్ రిలేషన్షిప్స్ అంటాం మనం. సో ఇక్కడ మనం అంత డీప్గా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఎలా మెడిటేషన్ చేసుకోవాలని అంటే, జస్ట్ మార్నింగ్ కానీ, అంటే ఈ మెడిటేషన్ మార్నింగ్ కానీ బిఫోర్ 1 o'clock మాత్రమే చేసుకోవాలి. ఏం చేస్తారంటే, జస్ట్ మీరు కడుపు ఫుల్గా తినేసి కూర్చోకూడదు, అలా కంప్లీట్ పసుపుగా ఆకలితో కూర్చోకూడదు, ఏదో సంథింగ్ ఉండాలి కడుపులో, కానీ అంత ఫుల్గా ఉండకుండా కూర్చోవాలి. ఫోన్లో 20 minutes అలారం పెట్టాలి. ఇప్పుడు మార్నింగ్ మీరు 8 o'clock కూర్చున్నారంటే, 8 o'clock కూర్చునేటప్పుడు 8:20 అలారం పెట్టేసి కూర్చోవాలి. ఎందుకంటే ఇది కూర్చోగానే మీరు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ మనం క్లోజ్ చేసుకోగానే ఇంకా మనకి చెప్పక్కర్లా, ఎన్ని మన కళ్ళ ముందు వస్తాయో అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తప్పు చేస్తాము అంటే, ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయాలని వస్తున్న దాన్ని అంత అలా తరిమి కొట్టేలాగా తరిమి కొట్టి ట్రై చేస్తాం. ఏదన్నా ఒక దాని మీద ఏమి రాకుండా కామ్నెస్ కోసం అని ట్రై చేస్తాం, అది దట్ విల్ నెవర్ హ్యాపెన్ అండి. దట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అందుకే ఫస్ట్ ఏం చేయాలి, ఆల్రెడీ లోపల ఫైల్స్ ఉన్నాయి కదా, మనకి డేటాస్ ఇవన్నీ బయటకు వచ్చేయాలి. అలా కళ్ళు మూసుకొని కూర్చోగానే మీకు ఏదేదో కనబడతాయండి, ఏదైనా రాని ఒక సినిమా, అంటే ఎడిటింగ్ లేకుండా ఒక సినిమా వచ్చినట్టుగా. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉంటాం, మళ్ళీ ఎక్కడో మన ఇండియాలో ఉంటాం, సంబంధం ఒకదానికి ఒకదానికి కంటిన్యూటీ లేకుండా, మనకి లింక్ లేకుండా మనకు వస్తూనే ఉంటాయి పిక్చర్స్ అన్నమాట. జస్ట్ యూ వాచ్ ఇట్, అంటే ఎడిటింగ్ లేకుండా, ఏం లేకుండా ఒక సినిమాకి వెళ్ళిపోయాం, ఆ సినిమా బాగాలేదు అయినా కూర్చొని చూస్తున్నాం టైంపాస్ కోసం. అలాగే కళ్ళు మూసుకొని ఏమి వస్తే మీ కళ్ళ ముందర అలా చూస్తూనే ఉండండి. ఐస్వేర్ అండి, ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే కొన్నాళ్ళకి మీరే చెప్తారు, మీరే కమెంట్స్ పెడతారు మళ్ళీ, ఎంత బాగుందో ఇది ప్లెజెంట్గా అన్నది. సో ఇది అలా చూస్తూ ఉంటే, ఎంతసేపు చూస్తూ ఉంటారు, 20 minutes అయిపోగానే మీరు చూస్తూనే ఉంటారు, ఇర్రెలివెంట్గా అక్కడొకటి ఇక్కడొకటి వస్తూ ఉంటుంది, ఏదో చూస్తుంటారు, అలారం కొట్టింది ఇక్కడ అని అంటే ఇంకా జస్ట్ చేతులు రెండు కూడా రబ్ చేసుకొని, కళ్ళ మీద ప్రెస్ చేసుకొని
ఐస్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎందువల్ల 20 మినిట్స్ చెప్తున్నాను అంటే, మనకి బ్రెయిన్లో కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అని ఉంటాయి. ఈ సబ్ కాన్షియస్ లేయర్స్లో ఎక్కడో అడుగులో వెళ్ళిపోయి ఉన్నవంతా కూడా ఇలా పీకి బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఒక పెద్ద పెద్ద మాన్ అనుకోండి, ఆ పెద్ద మానని ఎలా రూట్తో పీకామంటే పక్కన మట్టి అంతా కూడా చాలా కదిలిపోతాయి కదా. అలాగా మనకి మనం చూస్తున్న దాని మీద ఫోకస్ పెట్టి మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇదేమవుతాయి, అలా కదిలిపోతాయి. అంటే కదిలిపోవడం అనంటే మనకి బాగా తలనొప్పి రావడం, ఒక డిస్టర్బ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. అందుకే అంతసేపు మనం టైం ఇవ్వకుండా 20 మినిట్స్ మాత్రం దాని మీద ఫోకస్ చేసి మనం బయటకు వచ్చేయాలి. ఎవ్రీడే మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ బిఫోర్ 1 o'clock లోపల ఇలా మనం చూడడం అనమాట. 1 o'clock తర్వాత చూస్తే ఏమవుతుందంటే నైట్కి నిద్ర పట్టదు. సో ట్రై చేసి చూసి మళ్ళీ ఆ ప్రాబ్లం తెచ్చుకోకండి. 1 తర్వాత ఎప్పుడు చేయొద్దు. మార్నింగ్ నుంచి 1 వరకు బిఫోర్ లంచే మనం చేయాల్సింది ఇది. ఇలా చేయగా 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 కొన్నాళ్ళకి ఏమవుతుందనంటే, కొన్ని ఇర్రెలివెంట్ పిక్చర్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, మధ్యలో బ్లాంక్ అయిపోతుంది. ఆ బ్లాంక్ అయిపోయి ఆ బ్లాంక్నెస్ అలాగే ఉంటుంది అన్నమాట కాసేపు. అది ఎంతసేపు ఆ బ్లాంక్నెస్ ఉందో అది దాన్ని మీరు ఎంజాయ్, ఆ బ్లాంక్నెస్ని అలా చూస్తూ ఉండడమే. ఇలా చేయగా 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 మేబీ ఇయర్స్ పట్టవచ్చు, ఎన్నాళ్ళు అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే మీ దగ్గర ఎంత ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ డిలీట్ చేయాలి, అప్పుడే మనం న్యూ ఫైల్స్ దానిలో మనం పెట్టగలం కదా. సో దాన్ని ఎరాస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని. అప్పుడు మీరు చూస్తూ ఉన్నప్పుడు కొంత స్టేజ్లో మనకి ఒక నిమిషం, ఈరోజు పొద్దున్నే జరిగినవి మాత్రం ఒక ఇన్సిడెంట్స్ వచ్చి తర్వాత ఏమవుతాయనంటే అలా కంప్లీట్ బ్లాంక్ రావడం, మళ్ళీ ఇక్కడ మధ్యలో ఏదన్నా ఒక సీన్ రావడం ఇలా స్టార్ట్ అవుతాయి. ఒక స్టేజ్లో అలా కూర్చోగానే అన్నీ డిలీట్ అయిపోయి ఇంకా బ్లాంక్గా ఉంది మన ఫైల్, ఫైల్ అన్నీ కూడా కంప్లీట్ కంప్యూటర్లో డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మనం ఏమన్నా మనం పెట్టుకోవచ్చు, కొత్త ఫైల్స్ దానిలో పెట్టుకోవచ్చు. ఆ కొత్త ఫైల్స్ని మళ్ళీ మనం ఎలా పాజిటివ్గా మనం పెట్టుకోవాలి అన్నది అది కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. అది తర్వాత వీడియోస్లో మనం చూద్దాం. ఇప్పుడు చాలామంది చేసి ఇది బాగుంది అని మీరు పెడితే కామెంట్స్లో, అప్పుడు నెక్స్ట్ దీన్ని పాజిటివ్గా తీసుకెళ్లడం ఎలాగా అన్న డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ డిలీట్ చేసేయండి, డిలీట్ చేసేసి బ్లాంక్నెస్ రావాలి. అది మేబీ ఎన్ని నెలలో వస్తుందా, సంవత్సరాల్లో వస్తుందా మనకు తెలియదు. మన దగ్గర ఎంత ఉంటే అంత టైం తీసుకుంటుంది అంతే అన్నమాట. సో దట్ డూ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉన్న ఫైల్స్ అన్నీ కూడా, అన్వాంటెడ్ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ చేయండి. జస్ట్ కూర్చొని చూడడమేనండి, ఇంకేం మీరు చేసే పని లేదు, కూర్చొని చూడడమే. అలా పిక్చర్స్ కళ్ళ ముందు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏమి వచ్చినా ఎందుకు వచ్చిందని మీరు అడగక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవి అది ఫైల్స్, అది డిలీట్ అవుతుంది అలా అలా ఒకటొకటి ఒకటొకటి ఒక్కొక్క లేయర్ నుంచి బయటకు వస్తుంది అంతే. జస్ట్ వాచ్ ఇట్, ఒక ఇర్రెలివెంట్ మూవీకి వెళ్ళిపోయినట్టుగా కూర్చొని చూడండి అంతే మీరు చేసే పని. కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి అని చూడొద్దు ఫస్ట్. ఇది బేసిక్లో ఉన్నవి బయటకు వస్తేనే మనం కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అండ్ ఆల్సో కాన్సన్ట్రేషన్కి చాలా మెథడాలజీస్ ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరేజ్ చేయండి, డిలీట్ చేయండి ఈ ఫైల్స్ అంతా కూడా. ఇది బేసిక్ మెడిటేషన్ మెథడ్ అన్నమాట. ఇది ట్రై చేయండి, ట్రై చేసి కొన్నాళ్ళకి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని నాకు తెలియచేయండి. నెక్స్ట్ పాజిటివిటీ ఎలా మనం అక్కడ ఫీల్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను.